స్వామి వివేకానంద గారి జయంతిని అనంతపురం పార్లమెంట్ ఆధ్వర్యంలో ఇక్కడ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఆయన చెప్పిన మాటలు ఆయన చేసి ఆయన నడవడికలో రాష్ట్ర యువత అలాగే దేశ యువత నడచాలని కూడా అందరినీ కోరుకుంటున్నాం. ఆయన చేసిన సేవలు ఆయన చేసిన ఆధ్యాత్మికతలో మన దేశ గౌరవాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన ఘనమైన నాయకుడు. ఆయన రామకృష్ణ పరమహంస ప్రథమ శిష్యుడు. ఆయన చేసిన సేవలు ఆయన నడవడికలు ఆయన ఆదర్శాలు ఆయన మాటలను నేటి యువతరం పూలపుచ్చుకొని ముందుకు పోవాలని కూడా ఈ సందర్భంగా స్వామి వివేకానంద గారికి నివాళి అర్పిస్తూ తెలియజేసుకుంటున్నాను. స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పిస్తూ ఆయన జయంతిని దేశవాడల చాటాలని చెప్పేసి ప్రతి యువకుడు ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ప్రతి చోట కూడా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు అదేవిధంగా అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారి సూచనల మేరకు ప్రతి చోట చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఒక 10 సంవత్సరాల నుంచి కూడా ఈ పార్కులో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నిర్విరామంగా ఆయన చేసిన ఆయన చెప్పినటువంటి మాటలను ప్రజలకు చెప్తూ ఆయన సూక్తులను కూడా ఇక్కడ ఉన్న గోడలపై అంతా కూడా రాయించి మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ప్రతి జన్మదిన సందర్భం కూడా ఇక్కడ పిల్లలకు కాంపిటీషన్స్ అవి ఇవి పెడుతూ మరి పిల్లల్లో కూడా ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి ఆయన చెప్పిన సూక్తుల్లో ముఖ్యమైనది ఏమంటే భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఉక్కు కణాలు ఇనుప దీంతో కూడా ఉన్నటువంటి శక్తి మనకు మానవ శక్తి మనకు భారతదేశంలో ఉంది. మరి ఈ యువకులందరినీ కూడా మేలు కొలిపి ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడా కూడా సోమరిపోతులు కాకుండా ప్రతి ఒక్కరిని కూడా దేశ భవిష్యత్తుకు పాటుపడేలా చేయాలని చెప్పేసి ముఖ్యమైన సంకల్పమైంది. అంతేకాకుండా ఆయన కూడా మన దేశ ప్రతిష్టను విదేశాల్లో కూడా ఇనుమడింపజేశారు. ఆయనకు కేవలం 2 నిమిషాలు చికాగో సభలో మాట్లాడడానికి అవకాశం ఇస్తే ఆ తర్వాత ఆయన మాటలను ఆయన చూసి అక్కడున్న ముఖ్యులందరూ కూడా ఆయన అర్ధగంట సేపు మాట్లాడుతున్నా కూడా ఎవరు కూడా ఆయన డిస్టర్బ్ చేయకుండా చెప్తున్నాడు అంటే ఆయన వాగ్దాటి మన భారతదేశం యొక్క సాంస్కృతికాన్ని ఏ విధంగా ఉందని చెప్పి చాటి చెప్పిన మహనీయుడు. అటువంటి మహనీయుణ్ణి ప్రతి సంవత్సరం మనం కూడా ఒకరోజు కాకుండా ప్రతి పాఠ్య పుస్తకాల్లోనూ అన్నింటిలో కూడా ఉంచాలని చెప్పి కోరుకుంటున్నాను. స్వామి వివేకానంద జన్మదినం సందర్భంగా 12 జనవరి 1862 పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తా జిల్లాలో జన్మించి ఆయన ఆధ్యాత్మిక గురువు కాకోకుండా రామకృష్ణ పరమహంస యొక్క అవకాశాలను పరిపుచ్చుకొని ఈ దేశంలో ఉన్నటువంటి భారత సాంప్రదాయాన్ని ఈ యొక్క యువత యొక్క శక్తిని ప్రతి పేదవాడు కాకోకుండా ఎవరైనా శక్తి అనే దానికి అందరూ ఒకటే పేదాధరిక లేకోకుండా అందుకోసమే ఆయన చికాగో సభలో కూడా ఆయన మాట్లాడితే ఈ యొక్క భారత సాంప్రదాయాన్ని సంస్కృతిని నిలబెట్టినటువంటి మహోన్నత వ్యక్తి అందుకోసమైనా ఆయన ఆశయాలందరినీ కూడా పునికిపుచ్చుకొని ఈనాడు యువత ముందుకు పోవాలని చెప్పని మేము కోరుకుంటూ గతంలో ఇక్కడ ఉన్నటువంటి ఒక కార్పొరేట్ రమణ గారి ఆధ్వర్యంలో ఈ పార్కు డెవలప్ చేసి దానికి వివేకానంద పార్క్ అని పేరు పెట్టి ప్రతి సంవత్సరం కూడా జయంతి వేడుకలు కానీ ఏదైనా సందర్భం చేస్తే వివేకానందని పేరు ప్రతిష్టలు తెలిసేదానికి ఒక అర్బన్ ఇన్ఛార్జ్ వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో అనిత్యం ప్రతి ఏటా జయంతులు వర్ధంతులు తప్పకుండా జరుపుతాం. అందుకే స్ఫూర్తి తీసుకొని ప్రతి
युवकड़ी स्फूर्ति रेप भविष्य कोसम रेप भाव तरल कोसम अदे आये रामकृष्ण परमहंस आध्यात्मिक मन एदेनाड़ो दाँडी उपच्चुनी युवत प्रयोजन को देश भविष्य कोसम बाट पड़ी सदर्भंग रेप राबो प्रति नित्यम इध गवर्नमेंट का पूर्ति जरपा बाध्यता उपनि विवेकानंद गारु आयन अंदर की बाग इष्ट महानुभा आयन चपिने की వాళ్ళ జీవితంలో మలుపు తిరిగింది ఆయన మాటలు విని జీవితాల్లో నడుచుకున్నందుకు అందులో ఒకటి వందలో ఒకటిగా ఉండు మందలో ఉండొద్దనే ఆయన మాట అది ఎంతో ఎస్పెషల్లీ మనకు నాయకులకి చాలా ఉపయోగము ఎందుకంటే మనం ఏమనేది మనం చాటుకోవాల ఏదో అందరిలో ఉండాలి అందరితో పాటు పోదాం అనే మాట ఉండకూడదు నాయకత్వ లక్షణాలు ఎంతో అవసరము ప్రతి వ్యక్తికి అది అవసరము ఆయన స్వామి వివేకానంద గారు దాని గురించి చాలా చక్కగా చెప్పినారు అందుకే ఆయన ఎప్పుడు సంవత్సరం సంవత్సరం మనమంతా టీడీపీ పార్టీ తరపున వచ్చి ఆయనకి పూలమాల ఇస్తాము।